వినాయక వృత్తకల్పము 2022 పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికపై ఘనంగా నిర్వహించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుణరాజు సుకుమార్ వర్మ రచించిన వినాయక వ్రతకల్పము పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పి చంద్రమౌళీశ్వర రెడ్డి, సాయి కళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సినీ నటులు, రామ్ మెడికల్ అకాడమీ తిరుపతి హెడ్ మధుసూదన్, తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళీరెడ్డి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి మాట్లాడారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు, మిత్రులు, బంధువులు, స్నేహితులు అందరికీ కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. అదే మాదిరిగా సుకుమారన్న ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక వ్రతకల్పం అనేటువంటి బుక్ను పబ్లిష్ చేసి తిరుపతి ప్రజలకు అందజేస్తున్నారు. కానీ ఈ మధ్యలో కరోనా వల్ల వచ్చేసి 2 సంవత్సరాల గ్యాప్ వచ్చి మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు. ముందుగా అన్నని ఒకసారి అభినందించాల్సినటువంటి విషయం. ఏదైనా ఒక బుక్ రిలీజ్ కావాలంటే దానికి వెనుక చాలా కష్టం ఉంటుంది. అవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్గా ప్లాన్ చేసుకుంటూ పుస్తకం రూపంలో తీసుకొని వచ్చినటువంటి అభిమానానికి అభినందనలు. అదే మాదిరిగా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యులే పరాయి వాళ్ళుగా ఉండేటువంటి పరిస్థితుల్లో, పరాయి వాళ్ళే మన కుటుంబ సభ్యులుగా మారేటువంటి ఈ పరిస్థితుల్లో రోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున సుకుమార్ గారు ఈ యొక్క వినాయక వ్రతకల్పం 2022 అందరినీ ఆహ్వానించారు. ఇది గత బహుశా అంటే దాదాపుగా 6 ఇయర్స్ మధ్యలో 2 ఇయర్స్ బ్రేక్ వచ్చింది. అయినా కూడా ఈ 6th ఎడిషన్ వినాయక వ్రతకల్పం అనేది నిరంతరంగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి సంకల్పంతో, ముఖ్యంగా వినాయక విఘ్నేశ్వరుని యొక్క అన్ని విఘ్నాలను తొలగించేటువంటి విఘ్నేశ్వరుని యొక్క వ్రతకల్పము ఎలా చేయాలి, చాలామంది మనము పూజ గదిలో చేసుకోవడానికి చాలా వరకు పద్ధతులు సాంప్రదాయాల గురించి అవగాహన ఉండదు. వారందరికీ కూడా ఈ వినాయక వ్రతకల్పము అనేటువంటి పుస్తకము ఎంతో దోహదపడుతుందనే విషయాన్ని భావిస్తున్నాము. ఈ విషయంలో ఇంత కృషి చేసి ఒక రకంగా చెప్పాలంటే మనం అందరము అన్నీ ఇస్తారు, విగ్రహాలు కొంత అంటే విగ్రహాలు ఎవరైనా దానం చేసి ఇస్తారు, అలాగే ఆకు పూజలో పూజకు కావాల్సిన సామాగ్రి అలాగే దానికి సంబంధించిన వస్తువులు అందరము బయట తీసుకోగలరు, అవి దొరుకుతాయి. కానీ ప్రత్యేకంగా వ్రతము ఎలా చేయాలి అనే విషయము చాలా తక్కువ మందికి అది అవగాహన ఉంటుంది. చాలామంది అప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నా కూడా ఫోన్ ద్వారా ఎవరినైనా అడిగి తెలుసుకోవాల్సింది. అలాంటి వారికి ఇది నిజంగా చాలా మంచి ఉపయోగకరం. ఈ విషయంలో సుకుమారన్న గారిని నిజంగా అభినందించాలి. ఎందుకంటే ఎక్కడైతే ఏది అవసరమో ఆ అవసరానికి సంబంధించినటువంటి విషయాన్ని గుర్తించి అవసరం తీర్చేదానికి ఆయన దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. నిజంగా అభినందనీయము. ఇది ఒక రకంగా చాలా పుణ్య కార్యం. మనము తెలుసో తెలియకో చాలా వరకు ఏం చేస్తామంటే మనము కొన్ని తెలిసి తెలియక మేలు జరుగు చేస్తూ ఉంటాము, తెలిసి తెలియక కొంత ఏదో ఒక రకంగా ఇతరులకు కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాం. కానీ ఇలా అలా కాకుండా పూర్తిగా ఇట్స్ కంప్లీట్ డెడికేషన్, ఒక మంచి అంకిత భావంతో చేసినటువంటి ఈ పనికి నిజంగా రావడము నాకు కూడా సంతోషంగా ఉంది. నేను మిస్ అవుతానేమో అనుకున్నాను. ముందుగా ఆయనకు ఏం చెప్పానంటే అన్న నన్ను కాదు ఇంకెవరైనా చదవాలనుకుంటున్నాను.